విచిత్రమైన ఆవు. ఒక ఊరిలో రాము ఇంకా మాలా అని భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, శరత్. ఇంకా కూతురు స్వప్న ఉంది. రాము దగ్గర ఒక ఆవు కూడా ఉండేది. దాని పాలే అమ్మి రాము తన కుటుంబాన్ని పోషించేవాడు. చాలా సంవత్సరాలు రాము ఆ పనే చేసి అతను చాలా ముసలివాడు అయిపోయాడు. రాము ఒకరోజు అందరినీ పిలిచి ఇలా అన్నాడు, ఇక నా వల్ల ఈ పని అవ్వదు బాబు, నేను చాలా బలహీనుణ్ణి అయిపోయాను. ఇప్పటి నుంచి శరతే మొత్తం పని అంతా చూసుకోవాలి. అలాగే నాన్నగారు, మీరు అస్సలు కంగారు పడద్దు, నేను మొత్తం పని చూసుకుంటాను కదా. కానీ శరత్కి ఆవుని చూసుకోవడం ఇంకా పాలు తీయడం అయితే రాదు మరి. అందుకే అతను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అమ్మా నాకు అర్థం కావడం లేదు, ఎలా ఈ పనులన్నీ నేను ఒక్కడనే చేసేది, నాకైతే ఏమి చెయ్యాలో తెలియట్లేదు. అప్పుడు శరత్ మాటలు వింటున్న తన చెల్లెలు స్వప్న అంది, అన్నయ్య నువ్వు కంగారు పడకు, నేను నీతోనే ఉంటాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నువ్వు నా మాటలన్నింటికీ ఊకొడుతూ ఉండు చాలు. అదే రోజు ఒక అతను పాల కోసం వాళ్ల ఇంటికి వచ్చాడు. ఒరే శరత్ బాబు, నాకు కొన్ని పాలు కావాలి, నా కొడుకుకి అసలు ఒంట్లో బాగోలేదు, ఈ ఊరిలో మీ దగ్గర మాత్రమే అందరికంటే మంచి పాలు దొరుకుతాయి కదా, అందుకే మీరు నాకు ఒక లీటర్ పాలు ఇవ్వండి. ఎప్పుడైతే శరత్ ఇంకా స్వప్న పాల కోసం ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతారో అప్పుడు ఆవు అర లీటర్ పాలు మాత్రమే ఇస్తుంది. శరత్ ఎప్పుడైతే పాలు అతనికి ఇచ్చాడో, ఇదేంటి బాబు, ఇది కేవలం అర లీటర్ పాలు మాత్రమే కదా. అప్పుడు శరత్ ఏమీ మాట్లాడకముందే స్వప్న అంది, బాబాయ్ ఇదైతే మాయా ఆవు పాలు, మీరు చెప్పారు కదా మీ అబ్బాయికి ఒంట్లో అస్సలు బాగోలేదని, కొంచెం ఈ పాలని అతనికి ఇచ్చి చూడండి, చమత్కారం అవుతుంది. హా, అరే అమ్మా అలా అయితే చాలా మంచి విషయమే. అలా చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. అప్పుడు మళ్ళీ అతనే శరత్ ఇంటికి వస్తాడు. బాబు శరత్ ఇంకా స్వప్న మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏదైతే విషయం చెప్పారో అది నిజంగానే రుజువైంది, నా కొడుకు యొక్క ఆరోగ్యం చాలా బాగోయింది, మీకు చాలా ధన్యవాదాలు, ఇదిగో కొన్ని డబ్బులు, మీ ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విషయం ఊరంతా పాకిపోయిందో అందరూ కూడా ఆ మాయా ఆవు యొక్క పాలు తాగడానికి శరత్ ఇంటికి ముందు లైన్ కట్టేశారు. వెంటనే ఆ మాయా ఆవు యొక్క పాలు ప్రసిద్ధి చెందుతాయి, అలా వాళ్ల సేల్స్ పెరిగిపోతాయి. కానీ శరత్కి ఆ విషయం అస్సలు అర్థం కాలేదు. అప్పుడు స్వప్నతో అడిగాడు, కానీ స్వప్న అసలు విషయమేంటి, ఇదంతా ఎలా అయిపోయింది? అన్నయ్య ఏమీ లేదు, నేను ఒక దగ్గర చదివాను, కొన్ని మొలకల వేర్లు ఇంకా ప్రకృతి ఆహారం తీసుకోవడం వల్ల పాల యొక్క నాణ్యత పెరుగుతుందని. అంతే, నేను అలాగే ఆర్గానిక్ ఆహారం ఇంకా మొక్కల వేర్లు ఆవుకి తినిపించాను, అలా మన ఆవుపాలు చమత్కారమైన ఆవుపాల్లా అయిపోయాయి. భలే విషయం కదా. ఆ రోజు నుంచి మాయా ఆవు పాలు అమ్మి శరత్, స్వప్న, రాము ఇంకా మాలా కూడా చాలా ఆనందంగా జీవించారు. వెదురు బొంగులో చేపల వేపుడు. ఈ కథ చాలా రోజుల క్రితంది. మచిలీపట్నం అనే ఒక ఊరిలో గోపాల్ దాస్ అనే ఒక ముసలి అతను ఉండేవాడు. అతను పక్కనే ఉన్న చెరువుకి వెళ్ళి చేపలు పట్టి బజారులో అమ్మేవాడు. కానీ ముసలితనం వల్ల అతను ఎక్కువ చేపల్ని పట్టలేకపోయేవాడు. అలా 3-4 చేపల్ని పట్టుకుని వాటితోనే వ్యాపారం చేసేవాడు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేను ఏమి చెయ్యను, చేపలు అసలు పట్టలేకపోతున్నాను. ఒకరోజు అతను బజారుకి వెళ్తుండగా అప్పుడు గోపాల్ ఒక వ్యక్తిని వెదురు బొంగులో చికెన్ అమ్మడం చూశాడు. రండి రండి అందరూ రండి, రుచికరమైన వెదురు బొంగు చికెన్ తింటే మజా వస్తుంది, చాలా ఫ్రెష్, ఇంకా నోరూరే వెదురు బొంగులో చికెన్. అక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా అతని వెదురు బొంగులో చికెన్ తినడానికి లైన్ కూడా ఉంది. వాడిని చూసి గోపాల్ దాసుకి కూడా ఒక ఐడియా వస్తుంది. నేను కూడా ఇతనిలాగా వెదురు బొంగు చేపలు చేసి అమ్ముతాను, అలా నాకు ఎక్కువ డబ్బులైనా వస్తాయి కదా. అలా గోపాల్ దాస్ తన ఇంటి ముందే వెదురు బొంగులో చేపలు వండడానికి పొయ్యిని ఏర్పాటు చేస్తాడు. మరి వేటలో పడిన చేపల్ని వెదురు బొంగులో వండాడు. రండి బాబు రండి, నా రుచికరమైన వెదురు బొంగులో చేపల్ని రుచి చూడండి, నూనె లేదు, ఎక్కువ మసాలా లేదు, రుచికరమైన చేప, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. చూస్తూ ఉండగానే అక్కడికి అందరూ వచ్చారు. అరే
ఏంటి గోపాల్ బాబాయ్, మీరు వెదురు బొంగులో చేపలు ఎప్పటి నుండి వండుతున్నారు? ఇవ్వండి ఒక ప్లేట్, నాకు కూడా ఇవ్వండి. అబ్బా చాలా రుచిగా ఉంది, నా మిత్రులకు కూడా ఇవ్వండి. అలా గోపాల్ దాస్ యొక్క వ్యాపారం బాగా నడవడం మొదలుపెట్టింది. ప్రతిరోజు వెదురు బొంగులో చేపలు తినడానికి అందరూ వచ్చేవారు, కానీ తక్కువ చేపలు ఉండడం వల్ల వెంటనే అయిపోయేవి. గోపాల్ బాబాయ్, ఇలా అయితే ఎలా నడుస్తుంది? తక్కువలో తక్కువ 40 లేదా 50 చేపలన్నా ఉండాలి కదా. చూడు, అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. గోపాల్ దాస్కి అర్థమయ్యింది అతనికి ఎక్కువ చేపలు పట్టుకోవాలని. వెంటనే తన వలని తీసుకుని నదిలోకి వెళ్ళాడు. అతను ఎప్పుడైతే వల విసిరి లాగుతున్నాడో అప్పుడు అతని వలలో ఒక మాయా జలకన్య చిక్కింది. జలకన్య చాలా బాధగా గోపాల్ దాస్ని వేడుకుంది. గోపాల్ బాబాయ్, దయచేసి నన్ను వదిలేయ్, నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను, నన్ను వెళ్ళనివ్వు. అప్పుడు గోపాల్ ఆమెని వలలోంచి వదిలేస్తాడు. గోపాల్ బాబాయ్, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ముసలివాడివైపోయావు, ఇంకా వేటకి వెళ్ళలేకపోతున్నావు. తీసుకో ఒక మాయా గిన్నె, ఈ మాయా గిన్నెని తీసుకుని నది దగ్గర పెట్టు, అంతే చేపలు వాటి అంతటా అవి ఈ గిన్నెలో వచ్చి పడతాయి. జలకన్య అలా చెప్పి మాయమైపోయింది. గోపాల్ ఆ మాయా గిన్నెని తీసుకుని నది పక్కనే పెడతాడు. గిన్నె పెట్టగానే చాలా ఎక్కువ చేపలు ఆ గిన్నెలో వాటి అంతటి అవే వచ్చి పడుతూనే ఉంటాయి. గోపాల్ వాటిని తీసుకుని వెదురు బొంగు చేపలు అమ్మాడు. ఎప్పుడైనా చేపలు అయిపోగానే ఆ గిన్నెని నది దగ్గరికి తెచ్చి చాలా ఎక్కువ చేపలు పట్టుకెళ్ళేవాడు. తొందరగానే గోపాల్ ఎక్కువ డబ్బులు సంపాదించి ఒక పెద్ద హోటల్ కూడా తెరుస్తాడు. మాయా పాలనది. కుషల్పూర్ అనే పేరుగల ఒక ఊరిలో సీతారాంకి 2 కొడుకులు ఉండేవారు, భువన్ ఇంకా శ్రవణ్. సీతారాం పాల వ్యాపారం చేసేవాడు. సీతారాం జీవితమంతా పాలు మాత్రమే అమ్మి తన కొడుకులని పెంచి పెద్ద చేశాడు. భువన్ ఇంకా శ్రవణ్ యొక్క పెళ్లిళ్ళు కూడా ఈ మధ్య అయ్యాయి. దాని తరువాత సీతారాం పాల వ్యాపారం మానేశాడు. అలా సీతారాం తన కొడుకులు ఇద్దరు వాళ్ల భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు, కాని వాళ్ళిద్దరూ వాళ్ల భార్య మాట మాత్రమే వినేవారు. ఇదిగో వింటున్నారా, నాకు ఈ ఇంట్లో అస్సలు ఉండాలని అనిపించడం లేదు, మనం పట్టణం వెళ్దాము, అక్కడ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు మంచి మంచి హోటళ్ళు అన్నీ ఉంటాయి. తన భార్య మాటలు విని భువన్ వచ్చి తన నాన్నతో ఇలా అన్నాడు. నాన్నగారు, నేను ఇంకా మాలా పట్టణం వెళ్దామని అనుకుంటున్నాము, నేను అక్కడ ఏమైనా పని చేసుకుంటాను. కానీ ఎందుకు బాబు, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. నేను కూడా నా జీవితాన్ని బాగా చేసుకోవాలి కదా నాన్నగారు, నేను ఈ ఊర్లోనే మగ్గిపోలేను. భువన్ని చూసి శ్రవణ్ కూడా నాన్నగారితో పట్టణం వెళ్తానని చెప్పాడు. వాళ్ళ ఇద్దరి మాటలు విని సీతారాం చాలా బాధపడతాడు. మీ ఇద్దరూ వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒంటరివాణ్ణి అయిపోతాను, ఇంకా నేను మీతో పట్టణం రాలేను కదా, అక్కడ నేను ఉండలేను. పట్టణంలో గాలే మంచిది కాదు బాబు, మీరు కావాలంటే వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలా ఇద్దరు కొడుకులు పట్టణం వెళ్ళిపోతారు. సీతారాం ఒంటరివాడైపోయి ఆ ఊర్లోనే ఉంటాడు. వంట సొంతంగా చేసుకుని తినేవాడు. ఒకరోజు తన మిత్రుడు మల్లన్న తన ఇంటికి వస్తాడు. ఏమన్నా సీతారాం, ఏం చేస్తున్నావు ఈ మధ్య? ఏమీ లేదు మల్లన్న, ఇంట్లో ఒంటరిగా ఉండి ఏమీ పాలు పోవడం లేదు. నేను మళ్ళీ పాలు అమ్మే వ్యాపారం మొదలు పెడితే బాగుందేమో అనిపిస్తుంది, పని చేసుకుంటే ఒంటరితనం అనిపించదు కదా. అలా అనుకుంటూనే సీతారాం ఇంకా మల్లన్న గేదెని కొనడానికి బజార్కి వెళ్తారు. అక్కడ సీతారాంకి ఒక గేదె బాగా నచ్చుతుంది, డబ్బులు ఇచ్చి దానిని ఇంటికి తీసుకువస్తాడు, దానిని ఇంటి బయట కట్టేస్తాడు. మరుసటి రోజు సీతారాం పాలు తీయడం కోసం గేదె దగ్గరికి వెళ్ళాడు. పాలు పితకడం మొదలు పెడతాడు. ఒక బకెట్ తొందరగానే నిండిపోయింది. అతను 2 బకెట్ పెడతాడు, అది కూడా నిండిపోతుంది. అలా 3, 4 మరి చూస్తూ ఉండగానే 20 బకెట్లు నిండిపోతాయి. అయ్యో ఇదేంటి, ఇదేదో మాయా గేదెలా ఉంది, పాలు ఆగడమే లేదు, అసలు పాలు నదిలా పొంగుతున్నాయి, ఈ విషయం వెంటనే మల్లన్నకి చెప్పాలి. వెంటనే సీతారాం మల్లన్నకి విషయం మొత్తం చెప్తాడు. కొన్ని రోజుల్లోనే ఈ విషయం ఊరు మొత్తం పట్టణానికి కూడా పాకుతుంది. సీతారాం ఇంకా తన మాయా గేదె యొక్క ఇంటర్వ్యూ కోసం టీవీ వాళ్ళు కూడా వచ్చేస్తారు.
ఆ ఇంటర్వ్యూని సీతారాం యొక్క ఇద్దరు కొడుకులు టీవీలో చూస్తారు. శ్రవణన్న, చూసావా నువ్వు మన నాన్నగారి యొక్క గేదె పాలు నదిలా పొంగిస్తుంది? ఒరే భువన్, ఒక్క పాల నదులే కాదు డబ్బుల నదులు కూడా ప్రవహిస్తాయి. పద పద, వెంటనే మనం ఊరు వెళ్ళి దీన్ని చేజిక్కించుకోవాలి. అలా ఇద్దరు కొడుకులు మళ్ళీ తన భార్యలతో కలిసి వాళ్ళ నాన్నగారి ఊరికి వచ్చేస్తారు. బాబు, మీరిద్దరు ఇక్కడ? సరే, ఏమీ పర్లేదు. ఆ మాయాగేదిని చూసుకోవడం నా వల్ల అయ్యే పని కాదు. భగవంతుని దయవల్ల మీరు వచ్చేశారు. ఇక ఇదంతా మీరే చూసుకోండి. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను.